హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అకార్డింగ్ టు యు? జూనియర్ ఎన్టీఆర్. అవునా? బన్నీ ఆల్సో డాన్సెస్ వెరీ వెల్. ఎవరు? ఆఫ్ కోర్స్ మన బన్నీ. బన్నీ ఆ యా యా బన్నీ ఎంత అసలు లేదు ఎక్స్ట్రాడినరీ. మీరు నా ఒపీనియన్ లో బెస్ట్ అనిపిస్తే నేను జూనియర్ ఎంటర్ గారు అంటాను. ఆఫ్ కోర్స్ మెగాస్టార్ అంటే నెంబర్ ఇవ్వాలి అంటే మీరు అలా వస్తది. అదే కరెక్ట్. అయితే మెగాస్టార్ గారు లేకపోతే రామ్ పోతినేని గారు కూడా సూపర్ డాన్స్ చేస్తారు. నాకు చాలా ఇష్టం ఆయన డాన్స్. హరిష్మా శంకర్ టూ లో అయితే అద్దరు కొట్టేశారు డాన్స్. బన్నీతో ఏమవుతుంది అంటే డాన్స్ తో పాటు మీకు ఫీట్స్ ఉంటాయి అండ్ ఎక్స్ప్రెషన్. జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో ఓన్లీ డాన్స్ ఉంటుంది, ఫీట్స్ ఉండవు. జిమ్నాస్టిక్స్ ఫీట్స్ కానీ లేచి పడ్డాలు కానీ ఇవన్నీ మిక్స్ ఉంటాయి మన బన్నీ గారి దాంట్లో. సో ఇది కొంచెం డిఫరెంట్. డ్యాన్స్ అంటే పక్కా డ్యాన్స్. వీళ్ళ జనరేషన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు, అన్ని జనరేషన్స్కి అయితే మెగాస్టార్ గారు. ముందు జనరేషన్స్కి, రాబోయే జనరేషన్స్ టాప్ మెగాస్టార్. మెగాస్టార్ గారు నాన్నగారు పేరు మెగాస్టార్ అని తెలుసు కదా, మురళీధర మెగాస్టార్. నో బట్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా రావాలి, అందరినీ అలరించడమే కాకుండా ఈ యాటిట్యూడ్ స్టార్కి యాటిట్యూడ్ ఉండే ఫిల్మ్స్ క్యారెక్టర్స్ ముందు ముందు వచ్చి నామసార్థకులు, సార్థక నామధేయులు అవ్వాలని చెప్పి. స్వప్న గారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఒక రెండు క్వశ్చన్లు మీరు స్వప్న గారిలాగా కాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అడగండి చూద్దాం. అంటే మీ ఇష్టం, ఎవరిలా అడుగుతారో అడగండి. నేను అడగనా? మీరే అడగండి. మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాబట్టి, మా సినిమా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఫినిష్ చేద్దాం. తన ఒక క్వశ్చన్ ఒక ఏదన్నా ఒక వాయిస్తో అడగండి, నన్ను ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి. మీ ఇద్దరు చొక్కాలు చూస్తుంటే నాన్న ఎవరు కొడుకు అర్థం కావట్లేదు. ఆయన తెలుసా? అవునా? అయితే ఓకే. ఓహో, తను భానుమతి గారు లాగా అడిగి తిను బాలకృష్ణ. ఈ మంగమ్మ గారి మనవడు కదా మరి. ఆవిడ గుర్తు చేసుకోవడమే ఆనందంగా ఉంది. సచ్ ఎ సెలబ్రిటీ, షీస్ హీరోలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే పెద్దవాళ్ళే భయపడేవాళ్ళంట ఆవిడకి. అంత మంచి యాక్టర్ ఆవిడ. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. ఆడు నా బిడ్డ లక్ష్మీపతి గారు ఎన్టీఆర్ గారు ట్రై చేశారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి. జస్ట్ నేను ఎవరిని ఇమిటేట్ చేసేంత సాహసం చేయను కానీ జస్ట్ మై హాబీ అంతే. మంచి అడుగుతారా? ఈ ఆస్పెక్ట్ లో మాత్రం నేను ఎప్పుడు బయట చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చి నన్ను షూట్ చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు.